గ్రామీణ ఉపాధి ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో బాగా పెరిగిపోయింది. ఘోరంగా ఉన్నది పరిస్థితి. నేషనల్ యావరేజ్ అనేక రాష్ట్రాల కన్నా చాలా సిగ్గుగా ఉంది. ఏది యాస్ట్ రావాలి, ఇరిటేషన్ రావాలి జనం. అనేకమైనటువంటి ఘోరంగా ఉపాధి హామీ కూలీల గురించి మాట్లాడుతున్నాడు ఈనూరి. ఉపాధి హామీ కూలీల గురించి ఎకనామిక్స్ అంతా ఘోషిస్తున్నారు. కరోనాతో దేశం పట్టి పీడించబడుతున్నది, ప్రజలు ఉపాధులు కోల్పోతున్నారు. దయనీయమైన పరిస్థితి. రైట్, ఈయననే కదా చెప్పింది. ఏమన్నాడు? కరోనాతో దేశం అల్లకల్లోలమవుతుంది, ఉపాధులు పోతా ఉన్నాయి, అయి పోతా ఉన్నాయి, ఈ పోతా ఉన్నాయి అన్నాడు కదా. ఈయన ఏం చెప్పాడు మనకు తెలంగాణ ప్రజలకు? కరోనా ఎట్లా వస్తుందో చూస్తా. ఇనూరు, మీరు ఇనూరు ఒకసారి. కరోనా మాస్కులు ఇచ్చే, మాస్కులు ఇది నాకు అర్థం కాదు. కరోనా వచ్చినా మాస్కులు ఇచ్చే, అది రానిలే మన దగ్గర. అపోహలు దుష్ప్రచారాలు అవసరం లేదు. వాళ్ళక ఎవరికి కొట్టని చేత వాళ్ళకి కొడతా ఏంది గమ్మతుంది. నేను అనేది ఏంటంటే రాలే, అది రావద్దని దేవుని కోరుతున్నాను, రాదని విశ్వసిస్తున్నాం. ఇంకో మాట తెలంగాణ ప్రజలకు అధ్యక్ష, తమ ద్వారా సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను. నాకు మొన్న ఒక సైంటిస్ట్ ఫోన్ చేశాడు, సార్ ఇది బక్వాస్ ఉన్నదంతా బట్టితే నేను దానికి సంబంధించిన సైంటిస్ట్నే, ఏం భాషమన్నాడు. నాకు నాలెడ్జ్ లేదు ఆ విషయం. ఏందన్నాడు దాన్ని ఏం చెప్పినాడు, సార్ ఒక విషయం చెప్తున్నా స్పష్టంగా, ఈ కరోనా అనే దానికి అసలు ఏమి హైరత్ కావాల్సిన హైరాణ పడాల్సిన అవసరమే లేదు. జరమాస్ తీసుకుని కోల్పోయింది అది, పారాసిటమాల్ జస్ట్ వాటి పారాసిటమాల్ గోలీస్ కూడా సరిపోతే సార్ అని చెప్పాడు. దానికి అంతకుమించి ఏం అక్కర్లేదు అనే మాట చెప్పాడు. రెండవది ఏం చెప్పిండంటే, ఎవరి గతంలో ఏం సంగతి కానీ మన తెలంగాణకి అయితే మొత్తం వేరేస్తారని చెప్పాడు. ఈ టైంలో ఎందుకు రాదని అడిగిన, 22 డిగ్రీల టెంపరేచర్ దాటితే ఇట్లా ఫైల్ అయిపోతారు సార్. సార్ ఇంత ఇంత ఖతర్నాక్ వైరస్ ఆఫ్టర్ 22 డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ దట్ విల్ నాట్ లివ్, ఇట్ విల్ డై. మన దగ్గర ఆల్రెడీ 30 డిగ్రీలు పోతుంది తెలంగాణ. ఈ 30 డిగ్రీలు అదే ఇక్కడ పోతుంది సార్. రమ్మని రాదు, అది దండం పెట్టి బతి కూడా బతకది. కాబట్టి ఆ ఇష్యూయే లేదు అసలు, మనకు అవసరం లేని పంచాయతీ అని చెప్పారు. మరి ఇప్పటివరకు అయితే తెలంగాణ ఎక్కడ కూడా రాలే వైరాలు కరోనా కూడా పెట్టి అక్కడే పేపర్లు వచ్చింది. ఒక పేపర్ అది ఎమ్మెల్యే గారు వైరా వైరాలు మీ జిల్లా వట్టిదే ఎమ్మెల్యే గారు వచ్చిన రాహుల్ నాయక్ అని వారిని ఏం మరి ఇట్లాంటి అంతా పట్టిదే సార్. తప్పుడు ముచ్చట 100% జూటా ముచ్చ చూసిరు కదా. రానే రాదు కరోనా, ఎట్లొస్తుంది మన అసలు మనకు రానే. నీకు చెప్పిన సైంటిస్ట్ ఎవడా అని పేరు చెప్పు చూద్దాం. నీకు దమ్ముంటే ఆ పేరు చెప్పు. నాకు ఫలానా సైంటిస్ట్ ఆయన పేరు గిది, ఆయన గోత్రం కాదు నక్షత్రమే కానీ చెప్పిండని చెప్పు. ఇగో ఇట్లా దోకేబాజీ మాటలతోని ఇక్కడ కరోనా రానే రాదని చెప్పి 1000 కోట్లైనా ఖర్చు పెడతామని చెప్పి ఆ పురుగును పట్టుకుంటామని చెప్పి ఇవన్నీ కథలు చెప్పాడు మనకు. ఇక్కడనేమో కరోనాతో అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పుడు ఈ మాటలు ఈ సందర్భంలో నాకు ఉపాధి హామీ పథకానికి కూడా 25,000 కోట్ల కోత పెట్టింది. 98,000 కోట్లు ఉంటే దాన్ని 73,000 కుదించింది. రైట్, ఇది ఏ రకమైనటువంటి తెలివితేటలు అన్నట్టు. రైట్, ఏ రకమైన తెలివితేటలు అనేది ఏమంటుండు, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆ పథకానికి 25,000 కోట్ల రూపాయలు కోత పెట్టిర్రు, ఇది ఏ రకమైన తెలివి అన్నట్టు అని చెప్పి అని అంటుండు. ఏ రకమైన తెలివి అంటే బాతాల పోశెట్టి తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు 7,800 ఫీల్డ్ అసిస్టెంట్లను హక్కులు అడిగిర్రని చెప్పి, భద్రత అడిగిర్రని చెప్పి ఉద్యోగంలోంచి తీసేసినటువంటి దొంగనేనా ఈ మాటలను వచ్చి అడగొచ్చునా? 7,800 కుటుంబాల కూడుని వాళ్ళ గిన్నెను ముంగట్కేం లాగేసినటువంటి ఏక్ నంబర్ చోర్ మాట్లాడాల్సిన మాటలేనా? ఎంతమంది బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఇదే సూర్యాపేట జిల్లాలో మా శ్రీకాంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటికి పోయిండు, గుండె పగిలిరు. పల్లా రాజేశ్వరరెడ్డి కాళ్ళు పట్టుకురు, ఏడా ఖమ్మం జిల్లా ఏన్కూరు కాడ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో, నేను పోటీ చేస్తున్నటువంటి సమయంలో అక్కడ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రచారానికి పోతే ఓ సోదరి
కొంగు జాపి అన్నా మా ఉద్యోగం మాకు ఇవ్వండి అన్నా అని చెప్పి కాళ్ళ మీద పడ్డది పల్లారాయేశ్వరరెడ్డి కాళ్ళ మీద. ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు, బేషరతుగా మేము ఏ డిమాండ్ లేకుండా ఉద్యోగంలో చేరతామని చెప్పి అహోరాత్రులు అరిచారు. వాళ్ళ పొట్టగొట్టి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను వాళ్ళని చేసింది ఏంది, ఉద్యోగాలు తీసేసి వాళ్ళ పొట్ట మీద కొట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు. నువ్వు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను తగ్గించిందని చెప్తాడు. ఈ ఉపాధి హామీ నిధులు ఏవైతే ఉన్నాయో, ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, మన దొర ఎట్లా వాడిండు, దాన్ని ఏం కథ చేసినా ఇంకా ముంగడ చెప్పుకుందాం, ఇంకా చాలా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదల పట్ల, కూలీ చేసుకుని బతికే ప్రజల పట్ల, సామాన్య ప్రజల పట్ల నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఈయన చిత్తశుద్ధమే యోగ్య, ఇది దారుణమైన విషయం. వ్యవసాయం తగ్గిస్తావు, ఎరువులకు తగ్గిస్తావు, నరేగాకు తగ్గిస్తావు, ఇప్పుడు ధరలు పెంచుతావు. ఈయన ఈయన బాధ ఏం దొరికేనా, వ్యవసాయానికి తగ్గిస్తున్నావు, ఉపాధి హామీకి తగ్గిస్తున్నావు, నరేగాకు తగ్గిస్తూ ఉన్నావు, ఈ అన్నిటికి తగ్గిస్తూ ఉన్నావు అని ఎందుకు చెప్తున్నాడంటే, ఈయన ఈడ ఈడ దారి మళ్ళిస్తేందుకు ఉన్న పైకమే గా పైకం. ఇక ఈడ లేదు, ఫుట్బాల్ బుడ్డి తేలింది, ఈడ జీతాలకే పైకం కత్తిలేదా, ఏమన్నా వస్తే కేంద్రం నుంచి రావాలి, అవి వచ్చును తక్కువ చేసిండని నా బాధ. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఇప్పటిదాకా చెప్తిగా 30-40 కోట్ల జనాభా ఉంటే 12,800 కోట్లు పెడతావు. ఇప్పుడు చెప్పినా అంటే దళితులక, గిరిజనులక, మైనారిటీలక, రైతులక, ఎవరి కోసం ఉన్నట్టు ప్రభుత్వం నాకు అర్థం కాదు. నీ ప్రభుత్వం ఎవరి కోసం ఉందో చెప్పు నువ్వు ఫస్ట్. నీ ప్రభుత్వం ఎవరి కోసం ఉంది, దొంగలకు, దోపిడిదారులకు, భూ కబ్జాకోరులకు, అరాచకవాదులకు? నీకు నీ ప్రభుత్వం ఇందుకోసం ఉన్నదా?